విజయనగరం జిల్లా అరకు పార్లమెంట్ వెలమ సంఘ ఇన్‌చార్జిగా పొడుపురెడ్డి కుమారియారున నియమితులయ్యారు. మెంటాడ మండలం కుంటునివలస గ్రామంలో అరకు పార్లమెంట్ వెలమ సంఘ ఇన్‌చార్జిగా పొడుపురెడ్డి కుమారియారున ఎంపిక చేయడం పట్ల మండలం సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వెలమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు లగుడు గోవిందరావు ఆమెను నియమిస్తూ ఉత్తర్వులు పంపించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. వెలమ సంఘ ఐక్యత అభివృద్ధి ధ్యేయంగా వెలమ కులస్థుల సమస్యల పరిష్కారం కోసం ఆర్థికంగా వెనుకబడిన కులస్థులను ముందుకు తీసుకురావడం కోసం అలాగే వసతి గృహాలు కళ్యాణ మండపాల నిర్మాణాల కోసం అభివృద్ధి చేయడం కొరకు కృషి చేస్తానని రెడ్డి అరుణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి సూర్యనారాయణ, పొడుపురెడ్డి సూర్యారావు, రావాడ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కుమారి పొడుపురెడ్డి అరుణ కుమారిని అనగా నేను ఈరోజు మా వెలమ ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం అయినటువంటి సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ లగుడు నారాయణరావు గారు, లగుడు గోవిందరావు గారు విజయనగరం జిల్లా అరకు పార్లమెంటరీ వెలమ సంక్షేమ సంఘం ఇన్ఛార్జిగా నన్ను నియమించడం జరిగింది. ఈ వెలమ సంక్షేమ సంఘం ఇన్ఛార్జిగా నాకు ఈ విధులని అప్పగించినందుకు నేను కూడా అంతే గౌరవంతో నేను దీన్ని సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పేసి సభాపూర్వకంగా విన్నవించుకోవడం జరుగుతుంది. విజయనగరం జిల్లా శివార గ్రామం అయినటువంటి కుంటినవలస విలేజ్ నుంచి అనగా నేను పొడుపురెడ్డి అరుణ కుమారిని నన్ను గుర్తించి వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లగుడు గోవిందరావు గారు నాకు ఈ వెలమ సంక్షేమ సంఘం నుంచి అరకు పార్లమెంటరీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించినందువలన నేను వెలమలందరికీ అందుబాటులో ఉంటూ నా వంతు కృషిగా నేను అందరికీ సేవ చేస్తానని చెప్పేసి మీకు విన్నవించుకుంటున్నాను, తెలియజేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ తరపు నుంచి మా అరకు పార్లమెంటరీ పరిధిగా ఎటువంటి సమస్య వచ్చినా వాళ్ళకి నేను అందుబాటులో ఉంటానని చెప్పేసి మీ అందరికీ నేను వినియోగించుకోవడం జరుగుతుంది. ఎవరికి సమస్య వచ్చినా నేనున్నాను అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకుని నాకు నేను నా కాంటాక్ట్ నెంబర్ కూడా మీ అందరికీ నేను నా తెలియజేసుకుంటున్నాను.